అందరికీ నమస్కారం. మొన్న ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర సమగ్ర అభివృద్ధి కోసం ఏర్పాటు చేసినటువంటి జిఎన్ రావు గారి కమిటీ మొన్న సాయంత్రం గౌరవ ముఖ్యమంత్రి గారికి దానికి సంబంధించినటువంటి రిపోర్ట్ని సమర్పిస్తూ వారికి ఉన్నటువంటి అభిప్రాయాల్ని వారు రాష్ట్రంలో చేసినటువంటి పర్యటన తర్వాత వారి దృష్టికి వచ్చినటువంటి కొన్ని అంశాలని ప్రజల ముందు పెట్టడం కూడా జరిగింది. ఏదైతే అందరూ అనుకున్నట్టుగా వేసినటువంటి జిఎన్ రావు గారి కమిటీ వేసినటువంటి కమిటీ రాజధాని ఎక్కడ పెట్టాలి, రాజధాని ఎక్కడ పెడితే బాగుంటుందని దాని మీద వేసినటువంటి కమిటీ కాదు. రాష్ట్రంలో ఉన్నటువంటి 13 జిల్లాల సమగ్ర అభివృద్ధి కోసం ఈ ప్రాంతం 13 జిల్లాల్లో ఉన్నటువంటి 3 ప్రాంతాలు ఏదైతే ఉత్తరాంధ్ర కానివ్వండి, రాయలసీమ కానివ్వండి, కోస్తాంధ్ర కానివ్వండి, ఈ ప్రాంతాలు సమానంగా ఏ రకంగా అభివృద్ధి చేయాలనేటువంటి ఉద్దేశం మీద ఎక్కడెక్కడ ఏమేమి చేయాలనేటువంటి దాని మీద వేసినటువంటి కమిటీ. వాస్తవంగా మనం మొన్న గతంలో మాట్లాడినట్టు జగన్మోహన్ రెడ్డి గారు చేసినటువంటి ప్రతిపాదన, అసెంబ్లీలో చేసినటువంటి ప్రతిపాదన, వాస్తవంగా మనం ఆ రోజు కూడా చాలా సందర్భాల్లో మేము కూడా చెప్పడం జరిగింది. ఎందుకంటే విశాఖపట్నాన్ని కార్యనిర్వాహ రాజధానిగా ప్రతిపాదించడానికి దానికి పెద్ద మేధావితనం అవసరం లేదు. ఈ 13 జిల్లాల్లో హైదరాబాద్తో కానీ మిగిలినటువంటి దేశంలో ఉన్నటువంటి మిగిలిన నగరాలతో ధీటుగా పోటీ పడగలనటువంటి నగరం ఏదన్నా ఉందంటే అది విశాఖపట్నం. సహజంగా అది ఏ కమిటీ అయినా సరే ఆ రిపోర్ట్ ఇవ్వాల్సిందే అనేటువంటిది మనం చెప్పడం జరిగింది. దాని ప్రకారమే ఇచ్చినటువంటి కమిటీ రిపోర్ట్స్లో కూడా విశాఖపట్నాన్ని ఎగ్జిక్యూటివ్ క్యాపిటల్గా ఏర్పాటు చేస్తే బాగుంటుంది, వేసవికాల సమావేశాలను కూడా ఇక్కడ ఏర్పాటు చేయాలి, హైకోర్టు బెంచ్ కూడా విశాఖపట్నంలో ఏర్పాటు చేస్తే బాగుంటుంది, కర్నూలులో హైకోర్టుని ఏర్పాటు చేస్తే బాగుంటుంది, ఇప్పుడు ఉన్నటువంటి అమరావతిని లెజిస్లేటివ్ క్యాపిటల్గా అభివృద్ధి చేస్తే బాగుంటుంది అన్నటువంటిది, దాంతోపాటు అక్కడ కొన్ని అభివృద్ధి కార్యక్రమాలు కూడా చేస్తే బాగుంటుంది అన్నటువంటిది వారి అభిప్రాయాన్ని తెలియజేయడం జరిగింది. వాస్తవానికి మీ అందరికీ తెలుసు తెలంగాణ ఉద్యమంలో శ్రీకృష్ణ కమిటీ ఏర్పాటు చేసినప్పుడు వారు ఇచ్చినటువంటి 505 పేజీల కమిటీ రిపోర్ట్లో మొట్టమొదటి చెప్పింది ఏంటంటే 1960ల్లో జరిగినటువంటి తెలంగాణ ఉద్యమం వెనకబాటుతనం కోసం జరిగితే 2000 సంవత్సరంలో జరిగినటువంటి మొదలైనటువంటి తెలంగాణ ఉద్యమం హైదరాబాద్ కోసం జరిగింది అనేటువంటిది వారు ఇచ్చినటువంటి రిపోర్ట్లో చెప్పడం జరిగింది. అయితే వారు చెప్పినటువంటి రిపోర్ట్స్లో వారు కానీ ఎవరు కానీ ఎవరు చెప్పినా సరే ఇప్పుడున్నటువంటి కొత్త రాష్ట్రం కానివ్వండి, ఉమ్మడి రాష్ట్రంలో కానివ్వండి, తెలంగాణ ప్రాంతం కంట వెనకబాటులో ఉన్నటువంటి ఉత్తరాంధ్ర 3 జిల్లాలు, రాయలసీమ 4 జిల్లాలు అభివృద్ధికి నోచుకోలేదనేటువంటిది రిపోర్ట్స్ ఎన్నో కూడా చెప్పినాయి. అటువంటి పరిస్థితుల్లో విశాఖపట్నం కేంద్రంగా కార్యనిర్వాహక రాజధాని, కర్నూలు ప్రాంతంలో జ్యుడిషియల్ క్యాపిటల్, అంటే ఈ 7 జిల్లాలకు సంబంధించినటువంటి దాంట్లో 2 ప్రధానమైనటువంటి జిల్లాల్లో ఈ రకమైనటువంటి ప్రతిపాదనలు కమిటీ చేస్తే తెలుగుదేశం పార్టీ, మరి ముఖ్యంగా ఆ పార్టీ అధ్యక్షుడు ఈ రాష్ట్ర ప్రతిపక్ష నాయకుడు చంద్రబాబు నాయుడు గారు చేస్తున్నటువంటి నీచ రాజకీయాన్ని ఏమలంలో అర్థం కానటువంటి పరిస్థితిలో ఉన్నాం. ఈ సందర్భంగా వారిని కోరుతా ఉన్నాం, వారిని సమాధానం చెప్పమని చెప్పి అడుగుతా ఉన్నాం. అసలు ఉత్తరాంధ్ర ప్రాంతంలో ఉన్నటువంటి విశాఖపట్నం కేంద్రంగా కార్యనిర్వాహక రాజధాని ఏర్పాటుకి మీరు అనుకూలమా వ్యతిరేకమా చెప్పండి. దానికి ఈరోజు వరకు మీరు ఎందుకు సమాధానం చెప్పలేదు? లేకపోతే కర్నూలులో హైకోర్టు ఏర్పాటు చేయడం కోసం చేసినటువంటి ప్రతిపాదనకి మీరు అనుకూలమా వ్యతిరేకమా చెప్పండి. వెనకబాటులో ఉన్నటువంటి 3 జిల్లాలు, రాయలసీమలో 4 జిల్లాలు అభివృద్ధి చెందడం మీకు ఇష్టం ఉందా లేదా చెప్పండి.
ముందు చంద్రబాబు నాయుడు గారి కంటే ముందు ఉత్తరాంధ్ర ప్రాంతంలో ఉన్నటువంటి కళా వెంకటరావు గారు, రాష్ట్ర అధ్యక్షుడిగా ఉన్నటువంటి కళా వెంకటరావు గారు, అశోక్ గజపతిరాజు గారు ఈ జిల్లాని ప్రాతినిధ్యం వహిస్తున్నాడు, ఈ జిల్లా నుంచి ప్రాతినిధ్యం వహించినటువంటి అయ్యన్న పాత్రలు లాంటి నాయకులందరూ కూడా సమాధానం చెప్పాలి, వారి తాలూకు అభిప్రాయాన్ని చెప్పాలి. మరి ముఖ్యంగా ఒక రాజకీయ పార్టీని నడుపుతున్నటువంటి చంద్రబాబు నాయుడు గారు రెండు ప్రాంతాలకు సంబంధించినటువంటి ప్రతిపాదనలు వచ్చి ఇప్పటికే అమరావతి ప్రాంతాన్ని ఎంపిక చేసి మూడు ప్రాంతాలు అభివృద్ధి చేయాలని, మూడు ప్రాంతాలు రాష్ట్రంలో అభివృద్ధి చెందాలని చెప్పి ఆలోచన చేస్తున్నటువంటి తరుణంలో అసలు మీరు ఒక ప్రాంతం కోసం మీరు చేస్తున్నటువంటి కుట్ర రాజకీయాలు, అసలు ఈ కుట్ర రాజకీయం ద్వారా అసలు మీకు రాజకీయ పార్టీ నడిపేటువంటి నైతిక హక్కు ఉందా లేదా ఒక్కసారి ఆలోచన చేయమని చెప్పి కోరుతా ఉన్నాం. ఈరోజు ఈ రకమైనటువంటి పరిస్థితుల్లో ఈరోజు ఉత్తరాంధ్ర ప్రాంతంలో జీవన ప్రమాణాలు బాగలేవు, ఉత్తరాంధ్ర ప్రాంతంలో అనేక రకాలుగా వెనుకబాటుతనంలో ఉన్నాయి, రాయలసీమ లాంటి ప్రాంతాలు ఇప్పటికీ నీరందక వ్యవసాయం కూడా చేసుకోలేనటువంటి పరిస్థితుల్లో ఉన్నారు, ఇన్ని రకాలైనటువంటి ఇబ్బందుల్లో ఉన్నటువంటి రెండు ప్రధానమైనటువంటి ప్రాంతాలని అభివృద్ధి చేయాలని, సమగ్ర అభివృద్ధి జరగాలని, అభివృద్ధి వికేంద్రీకరణ జరగాలని చెప్పి ఆలోచన చేస్తూ ఉంటే ప్రభుత్వం మీరు చేస్తున్నటువంటి కుట్ర రాజకీయాలు, వెనుకుండి నడిపిస్తున్నటువంటి నీచ రాజకీయం, అమరావతి ప్రాంతంలో కొంతమంది తెలుగుదేశం పార్టీ కార్యకర్తల ముసుగులో మీరు చేస్తున్నటువంటి పోరాటాలు ఇవన్నీ ఎవరికి తెలియదు అనుకుంటా ఉన్నారా? మొన్న చేసినటువంటి జగన్మోహన్ రెడ్డి గారి ప్రతిపాదనతో, జిఎన్ రావు గారు ఇచ్చినటువంటి కమిటీ రిపోర్ట్తో ఇప్పటికే రాష్ట్రంలో ఉన్నటువంటి మూడు ప్రాంతాలు ఆనందం పండగ వాతావరణంలో ఈరోజు రాష్ట్ర ప్రజలందరూ కూడా ఉన్నారు. మీరు చెప్పేటువంటి మాటలన్నీ కూడా నీటి మీద రాతల్లా మిగిలిపోయినాయి. మీరు 4 ఏళ్ల క్రితం విశాఖపట్నంలో స్వతంత్ర దినోత్సవ రోజున ఏం చెప్పారో మీరు మర్చిపోయారా? ఇదే విశాఖపట్నంలో స్వతంత్ర దినోత్సవ వేడుకలు జరిపి ఈ ప్రాంతాన్ని అభివృద్ధి చేస్తానని చెప్పి చెప్పినటువంటి మాటలు ఏమైపోయాయి? అదే కర్నూలులో మీరు స్వతంత్ర దినోత్సవ ఏర్పాట్లు చేసి ఆ రోజు అక్కడ పాల్గొని ఆ ప్రాంత ప్రజలకు చెప్పినటువంటి మాటలు ఏమైపోయాయి? ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి, ఈ ప్రాంతంలో ఉన్నటువంటి ప్రజలు మభ్యపెట్టేదానికి మొట్టమొదటి కేబినెట్ సమావేశం విశాఖపట్నంలో మీరు నిర్వహించారే, ఎందుకు మీరు ఆ రోజు ఈ ప్రాంత ప్రజానికాన్ని మోసం చేశారు? 9-in-1 అనేటువంటి 9 నగరాల కాన్సెప్ట్ని మీరు ప్రజల ముందు తీసుకుని వచ్చి మీరు 1-in-1గా మొత్తం దోచి తినేటువంటి ప్రయత్నం అమరావతి పేరిట చేసినటువంటి సందర్భాలు, తిరిగి మళ్ళీ మీరు ఈరోజు ఈ రాష్ట్ర ప్రజల్ని మోసం చేసి అమరావతి ప్రాంతంలో ప్రజలైనటువంటి వాళ్ళ తాలూకా భూములను లాక్కొని చౌక ధరలకు వాళ్ళ దగ్గర భూములు తీసుకొని మీరు రాజ్యాంగాన్ని, మీరు చేసినటువంటి రాజ్యాంగ ప్రమాణాలని తుట్లు పొడిచి మీరు చేసినటువంటి రియల్ ఎస్టేట్ వ్యాపారం ఎవరికి తెలియదు అనుకుంటా ఉన్నారా? మీ రియల్ ఎస్టేట్ వ్యాపారాన్ని నడిపించుకోవడం కోసం మీరు ఈరోజు ఆ ప్రాంతంలో ఉన్నటువంటి రైతులతో, రైతుల ముసుగులో మీరు తెలుగుదేశం పార్టీ కార్యకర్తలను పెట్టి మీరు చేస్తున్నటువంటి నీచ రాజకీయాన్ని, అసలు చంద్రబాబు నాయుడిని అసలు అరెస్ట్ చేయాలి, ప్రాంతాల మధ్య చిచ్చు పెట్టి ప్రాంతాల మధ్య గొడవలు పెట్టేటువంటి ప్రయత్నం చేస్తున్నటువంటి ఇటువంటి ప్రతిపక్ష నాయకుడిని చట్టపరంగా చర్యలు తీసుకొని అసలు ఇటువంటి వ్యక్తిని అరెస్ట్ చేసి జైల్లో పెట్టాల్సినటువంటి అవసరం ఉంది. ఈరోజు ప్రాంతాల మధ్య చిచ్చు, 4 ప్రాంతాలు అభివృద్ధి చెందుతున్నామంటే చూస్తూ వరలేనితనం, ఎన్నో దశాబ్దాలుగా వెనుకబడటానికి ఉన్నటువంటి ఉత్తరాంధ్ర రాయలసీమ ప్రాంతాలు అభివృద్ధి చెందేటువంటి దిశలో ఈరోజు పయనిస్తున్నటువంటి సందర్భంలో మీరు చేస్తున్నటువంటి కుట్ర రాజకీయాలు, మీ స్వార్థ ప్రయోజనాల కోసం, మీకున్నటువంటి వేలాది ఎకరాలని కాపాడుకోవడం కోసం మీరు చేస్తున్నటువంటి రాజకీయం ఇవన్నీ ఎవరో తెలుసుకోవట్లేదని చెప్పి అనుకుంటా ఉన్నారా? ఈరోజు ఇప్పటికీ చెప్పారు, మా నాయకులు చెప్పారు, ముఖ్యమంత్రి గారు చెప్పారు, అమరావతి ప్రాంతాన్ని ఒక ఎడ్యుకేషనల్ హబ్గా తయారు చేస్తాం, ఆ ప్రాంతాన్ని కూడా అభివృద్ధి చేసేటువంటి బాధ్యత మాదని చెప్పి చెప్తా ఉంటే ఈరోజు అమరావతిలో ఉన్నటువంటి ప్రాంతాన్ని అభివృద్ధి చేసేటువంటి దిశగా మా ప్రభుత్వం నడుస్తుంది. జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో 13 జిల్లాలు కూడా ఆయనకి ఒకటే అన్ని కూడా సమానం అనేటువంటి పరిస్థితిలో ఆయన ముందుకెళ్తా ఉన్నారు. 13 జిల్లాలు కూడా అభివృద్ధి చెందాలని చెప్పి ఆలోచన చేస్తూ ఉన్నారు. రేపు కడపలో స్టీల్ ప్లాంట్ నిర్మాణం చేపడతా ఉన్నారు, రేపు కర్నూలులో హైకోర్టు పెడతా ఉన్నారు, రేపు అనంతపూర్లో పారిశ్రామిక రంగాన్ని అభివృద్ధి చేస్తారు, అలా విశాఖపట్నంలో అసెంబ్లీ ఏర్పాటు చేస్తే, విశాఖపట్నంలో సెక్రటేరియట్ ఏర్పాటు చేస్తే మీకు మీరు వరం లేనటువంటి పరిస్థితిలో ఉన్నారా? మీరు ఎందుకు దీనికి సమాధానం చెప్పట్లేదు?
ఎందుకు దీని మీద మీరు మీ తాలూకా అభిప్రాయాన్ని వ్యక్తపరచట్లేదు? ఇది ఒక తుగ్లక్ పరిపాలన అని చెప్పి ఒక మాటతో మీరు జగన్మోహన్ రెడ్డి గారి తాలూకా ఆలోచనని ప్రజల అందరి మీద రుద్దేటువంటి ప్రయత్నం చేస్తూ ఉన్నారే. ఈరోజు విశాఖపట్నం జగన్మోహన్ రెడ్డి గారు చేసినటువంటి ప్రతిపాదన, జిఎన్ రావు గారు ఇచ్చినటువంటి కమిటీ రిపోర్ట్స్ వచ్చినటువంటి తర్వాత ఈరోజు విశాఖపట్నం ప్రాంతంలో ప్రజలు ఎంత ఆనందంగా ఉన్నారు అన్నటువంటిది ఒక విశాఖపట్నమే కాదు ఉత్తరాంధ్ర ప్రాంతం కానివ్వండి, రాయలసీమలో హైకోర్టు వస్తుందంటే ఆ ప్రాంతం కానివ్వండి, ఈరోజు ఏ స్థాయిలో ఉన్నారనేటువంటిది అందరూ కూడా చూస్తూ ఉన్నారు. కేవలం మీ రాజకీయ అవసరాల కోసం, రాజకీయ స్వార్థం కోసం చేస్తున్నటువంటి ఈ రకమైనటువంటి రాజకీయాల్ని తీవ్రంగా ఖండిస్తూ ఇప్పటికన్నా ప్రజల తాలూకా ఆకాంక్షలు బట్టి ప్రాంతాల తాలూకా అభివృద్ధి కోసం సహకరించమని, ప్రభుత్వంతో సహకరించమని నేను ఈ సందర్భంగా గౌరవ మాజీ కేంద్ర మంత్రి అయినటువంటి చిరంజీవి గారిని కూడా హృదయపూర్వకంగా ఆయన కృతజ్ఞత తెలియజేస్తూ ఉన్నా. వారు కూడా ఈ అభిప్రాయాన్ని ఏకీభవిస్తూ మూడు ప్రాంతాల అభివృద్ధి కోసం చేసినటువంటి ప్రతిపాదనని ఆయన్ని సమర్థిస్తూ జగన్మోహన్ రెడ్డి గారు రాసినటువంటి లేఖ సందర్భంగా ఆయన కూడా హృదయపూర్వకంగా కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ మరొకసారి రాష్ట్ర ప్రజలందరినీ కూడా ఈ రకమైనటువంటి రాజకీయాలను గమనించమని చెప్పి ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటాను. ప్లీజ్ వాచ్ తులసి న్యూస్. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు తులసి న్యూస్.